ఇవాల్టి రోజు తెలుగు భాష దినం కాదు, తెలుగు భాష దినోత్సవం. మేక్ సమ్ నాయిస్. సో మాట్లాడే ముందు ఏదైనా పాట పాడి మనల్ని పరిచయం చేసుకోవడం నాకు అలవాటు. నేనేంటో పరిచయం చేసుకుంటాను. అందరికి నమస్కారం. ముందుగా ఇక్కడ కూర్చున్న ప్రతి తెలుగు వారికి, తెలుగు వారు కాని వారికి కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఒక తెలుగు ర్యాపర్ని. ర్యాప్ అంటే యో యో వాట్స్ అప్ వాట్స్ అప్ ఎవ్రీబడీ మేక్ సమ్ నాయిస్ యో 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 అనే స్టీరియోటిపికల్ ర్యాపర్ని కాదు. మన తెలంగాణ కవి బొమ్మెర పోదన స్టైల్లో చెప్పాలంటే, అడిగ్గద్ద నన్ని కడ్డు వడ్డించను నడి గిన్న తన్న మగ్గుడ నుడుగడ్డ నిన్న జుడ్డు గుండెడ్డ బిడ్డ సిడ్డి ముడ్డి తడబడ్డ నడ్డు గిడ్డు నడ్డు గిడ్డతో జడి మా అడ్డు గిడ్డు నెడల్లా. ఇది నా తెలుగు ర్యాప్ అంటే. కరి దిగ్గుచు మకరి సరసికి కరి దరికి నిమ్మ కరి దిగ్గుచు కర్ర కరి బెర్ర ఎన్ కర్రికి మకరి మకరికి కరి భరమనన్ని తల్ల కుతల్ల భట్టుల దిరిపడని. ఇది కదా బాబు తెలుగు ర్యాప్ అంటే. సో భాష, భాష ఏ భాష గొప్పది? భాష నా భాషే గొప్పది కాదు, నా భాష గొప్పది, నా భాష కూడా గొప్పది, భాష అన్నదే గొప్పది, ప్రతి భాష గొప్పదే. ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యి జనాలు కొంతమంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే, ఒక రేసులో పడిపోయారు. లేదు, అన్నిటికన్నా అత్యంత ప్రాచీనమైన భాష నాది, నా భాషే గొప్ప, లేకపోతే నా భాషలో ఇవి సాధ్యం అవుతాయి, ఇవి పాసిబుల్ నా భాషలో, అందుకే నా భాషే గొప్ప. అరే అట్లా కాదు, నా భాషలో ఇది ఉంటుంది, అందుకే నా భాష తోపు తురుము అది ఇది అని చాలా మాటలు అంటారు. అందరూ ఒక రేసులో పడిపోయారు ఇవాళ. నేనేమంటానంటే, అరే నీ భాష తోపు, నా భాష తోపు, ఆ భాష తోపు, ఈ భాష తోపు. తమ్ముడు, ఒక భాష ఎంత తోపో తెలుసుకోవాలంటే ముందు దాని సౌండ్ వినాలి, తర్వాత స్క్రిప్ట్ చూడాలి. అరే ఏదో బాగుంది అని కొంతమంది కలిసి ఒక దేశంలో, ఒక చిన్న కథ, కొంతమంది కలిసి ఒక దేశంలో భాషల రన్నింగ్ రేస్ పెట్టారు. అంటే లిపులన్నీ రన్నింగ్ రేస్ అన్నమాట. దీనికి స్క్రిప్ట్ ఒలింపిక్స్ అని పేరు. ఈ స్క్రిప్ట్ ఒలింపిక్స్లో ఆబ్వియస్లీ మన తెలుగు కూడా ఉంది. బట్ I want to make one thing very clear. Telugu bhasha aa script race lo undadam not to take part in the race but to take over the race. So ee script olympics amana telugu bhasha kuda undi. Okay, baane undi. Oka pedda aina cheetlo board pattukunnaru. Get set go anna ventane anni bhashalu top speed lo vachayi, parigettane full top speed lo. Amayakamaina mana telugu aksharalu కొన్ని వేల సంవత్సరాల చరిత్రని వాటి భుజాలపై మోసుకుంటూ మోసుకుంటూ అందరికన్నా ఫాస్ట్కి పరిగెడుతున్నాయి. సరే, ఫినిష్ లైన్ కొద్దిగా దూరంలో ఉండగా తెలుగు అక్షరాల మైండ్లో తెలుగు వారికి వాటిపై ఉన్న అతి ప్రేమ గుర్తొచ్చిందేమో కానీ బండీరా ఇంకో 2-3 అక్షరాలు సడన్గా ఆగిపోయాయి ఫినిష్ లైన్ ముందు. దాంతో మిగతా అక్షరాలు షాక్. అరే మనం అందరికన్నా ఫస్ట్ పరిగెడుతున్నాం, అందరినీ టేక్ ఓవర్ చేసేసాం, జస్ట్ రేసు గెలిచిపోయేవాళ్ళం అనుకునే టైంలో సడన్గా ఈ అక్షరాలు ఎందుకు ఆగిపోయాయి? బండీరా ఇంకో 2-3 అక్షరాలు ఆగిపోయాయి, అవి మాత్రమే ఆగిపోయాయి. ఎందుకు మిగతా అక్షరాలు షాక్ అయ్యి సడన్గా ఎందుకు ఆగిపోయాయి అని అనుకునేసరికి ఆగిపోయాయి అన్నీ. అసలు ఎందుకు ఆగిపోయాయి అనుకుంటున్నారు? దాని తర్వాత ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? మనం గెస్ చేయగలరా ఏమైందో? మనం గెలిచామా లేదా రేసు? ఎందుకు బండీరా ఎందుకు ఆగిపోయింది? మీకు ఒక చిన్న ఇమేజ్ చూపిస్తాను. ఇక్కడ ఎంతమందికి కనిపిస్తుందో వాళ్ళు మాత్రమే చూడండి. ఇది తెలుసు కదా బండీరా మీ అందరికీ? మేక్ సమ్ నాయిస్, మేక్ సమ్ నాయిస్ ఫర్ బండీరా. అందరూ
ఎగ్జాక్ట్లీ. గుర్రము మర్రి చెట్టు రంపము అది అది ఆ పదం పలకడంలోనే ఒక ఎనర్జీ ఉంది, అది చూస్తుండడంలో ఇంకొక ఎనర్జీ ఉంది. నా పాయింట్ ఏంటంటే ఇంత అద్భుతమైన అక్షరాలని వై షుడ్ వి కట్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్ తెలుగు ఫ్రమ్ సచ్ అ బ్యూటిఫుల్ లెటర్? దట్స్ అ సింపుల్ పాయింట్. ఇప్పుడు గుర్రము రాకి రాకి ఒకటే సౌండ్ ఉంది కదా, సిమిలర్ సౌండ్ ఉంది, గుర్రంని గుర్రం చేసేసాం, మామూలుగా వాడేసాం, మర్రి చెట్టు మామూలుగా వాడేస్తున్నాం. సో అందుకనే మన నిర్లక్ష్యానికి గురై బండీర లాంటి అక్షరాలు ఆగిపోయేసరికి మిగతా అక్షరాల స్పీడ్ కూడా తగ్గి మన భాష కొన్ని మిల్లీ సెకండ్స్ డిఫరెన్స్తో ఫస్ట్ ప్లేస్ పోగొట్టుకుంది. ఏ భాషకి ఫస్ట్ వచ్చింది గెస్ చేయండి. ఎగ్జాక్ట్లీ కొరియన్ లిపికి, కొరియన్ భాష కొరియన్ లిపికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆ రేస్లో. ఇది 2012 జరిగింది ఇది కొరియాలో. సో మన అక్షరాలని అరే ఒకవైపు ఆల్మోస్ట్ గెలిచాయి కదా, జస్ట్ మిల్లీ సెకండ్స్ డిఫరెన్స్తో, ఒక స్టెప్ డిఫరెన్స్తోనే ఓడిపోయాయి మన అక్షరాలని. అరే గెలిచినట్టే గెలిచి ఓడిపోయామే అరే అని మంది బాధపడుతుంటే అక్షరాలు ఒక మూల కూర్చుని తెలుగు వాళ్ళు ఇక్కడ. అరే వరల్డ్ స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఒలింపిక్స్లో మనకి సెకండ్ వచ్చింది, సెకండ్ వచ్చినా మనం తొడలు కొట్టేసుకున్నాం ఇక్కడ అందరం. గర్వపడాల్సింది ఏముంది నిజంగా మాట్లాడుకుంటే. నాకు నేను 2016 ఎప్పుడో ఆర్టికల్ చదివాను ఇలా తెలుగుకి సెకండ్ వచ్చింది. ఫస్ట్ నా మైండ్లోకి వచ్చిన థాట్ ఏంటంటే ఫస్ట్ ఎందుకు రాలేదని తెలుసుకుందామని. బేసిక్లీ ఫస్ట్ ఎందుకు వచ్చిండదు, తెలుగు ఇంత గొప్పమే గొప్ప భాష కదా, ఆ లిపి ఇంత అద్భుతంగా ఉంటుంది తెలుగుది, ఫస్ట్ ఎందుకు వచ్చిండదు అని. అయితే ఐరనీ ఏంటంటే, విచిత్రం ఏంటంటే, ర్యాంకుల బట్టి కళలకి కళలకి రెస్పెక్ట్ ఇచ్చే మన తెలుగు భూమి సెకండ్ ర్యాంకుతోనే సరిపెట్టుకుందే. కానీ ఎంతమంది నిజంగా మన భాష గొప్పదనాన్ని మన భాష బ్యూటీని అబ్జర్వ్ చేశారు అంటే మనకి రిజల్ట్స్ టైంలో ఇక్కడున్న దాదాపు అందరికీ తెలుసు మన టీవీలో ఒకటి 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 రెండు 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 మూడు మూడు అని ర్యాంకుల మీద ర్యాంకులు అనౌన్స్ చేస్తూనే ఉంటారు. అంటే ర్యాంక్స్ అంటే అంత అబ్సెస్ అయిపోయిన వాళ్ళం మనం సెకండ్ ర్యాంక్తోనే సరిపెట్టుకున్నామే కానీ ఎంతమంది నిజంగా అసలు ఎందుకు సెకండ్ వచ్చిందని ఆలోచించారు? నిజంగా తెలుగు గొప్పదనం అప్పుడే మనం చూసుంటే అసలు ఫస్ట్ ర్యాంక్ ఎందుకు రాలేదా అనేప్పుడే ఆలోచించేవాళ్ళం కదా. సమయమే మించిపోలేదు హిప్ హాప్ అనే ఒక గ్లోబల్ ఆర్ట్ ఫామ్ ద్వారా మన తెలుగుకి ఎలా రీకనెక్ట్ అవ్వచ్చో ఇప్పుడు చూపిస్తాను. అసలు హిప్ హాప్ అంటే ఏంటి? హిప్ అంటే నాలెడ్జ్, అప్ టు డేట్ ఉండడం ఏ విషయంలో అయినా కూడా. హాప్ ఒక మూమెంట్, హాప్ మనకి అందరికీ చిన్నప్పటి నుంచి తెలుసు, హాప్ ఇస్ టు మూవ్, ఇట్స్ అ మూమెంట్. హిప్ హాప్ అంటే ఇంటెలిజెంట్ మూమెంట్, అంటే టు బీ హిప్, మనందరికీ తెలుసు ఈ పదం. టు బీ హిప్ ఇస్ టు బీ అప్డేటెడ్ అండ్ రిలెవెంట్. హిప్ హాప్ అంటే నాలెడ్జ్తో మనసులని, మూమెంట్తో మనసులని కదిలించడం అని లెజెండరీ ర్యాపర్ హిప్ హాప్ స్కాలర్ KRS-1 చెప్పారు. ఈయన ఒక అమెరికన్ ర్యాపర్. ఆయన ఇంకొకటి చెప్పారు ఏంటంటే, హిప్ హాప్ అనే ఒక మహావృక్షం, హిప్ హాప్ అనే ఒక మహావృక్షంలో కొమ్మలు నాలుగు అతి ముఖ్యమైన కొమ్మలు. ఒకటి ఎంసీయింగ్, మన అందరం చాలా ఫంక్షన్లో చూస్తుంటాం ఎవరు ఎంసీ అని అడుగుతాం, యాంకర్ మైక్ పట్టుకుని అందరినీ ఎంగేజ్ చేస్తూ మాట్లాడే వాళ్ళు ఎంసీయింగ్ అంటారు, ఎవరు ఎంసీ వాళ్ళు ఎంసీ. సో ఎంసీయింగ్ ఒకటి, ఎంసీయింగ్ రెండు, బ్రేకింగ్ అంటే డ్యాన్సింగ్, మనకి బ్రేక్ డ్యాన్స్ అది ఇది అంటాం కదా దాన్ని బ్రేకింగ్ అంటారు. ఎంసీయింగ్ బ్రేకింగ్ డీజేయింగ్ మనకు అందరికీ తెలుసు, ప్రతి పబ్కి వెళ్తే వాళ్ళు కనిపిస్తారు. నాలుగు గ్రఫీటీ ఆర్ట్, గ్రఫీటీ మనకి ఆరెంజ్ సినిమా తర్వాత దాదాపు అందరికీ తెలిసిపోయింది గ్రఫీటీ ఆర్ట్ అనేది ఒకటి ఉందని, అది చాలా ఫేమస్ అని. సో ఎంసీయింగ్ అంటే, ఎంసీయింగ్ అనేవాడు ఇప్పుడు ర్యాపర్లు ర్యాపర్స్ వాళ్ళు వీళ్ళు బీట్ బాక్సర్స్ అంటే నోటితో కమ్యూనికేట్ చేయడం, నోటితో ఒక బీట్ చేయడం కానీ నోటితో మాటలు పదాలు అల్లి చాలా మంచి పోయెట్రీ రాసి ర్యాప్ చేస్తున్న వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎంసీస్లోకి వస్తారనమాట. ఎంసీ అంటే పదాలు పేర్చడం పదాలు కూర్చడం మాత్రం అసలు కాదు. ఇదేంటంటే హిప్ హాప్ అనేది ఇప్పుడు పుట్టింది కాదు, ఇప్పుడు ఉన్నది కాదు, మనిషి పుట్టుకతోనే ఒక హిప్ హాప్ ఆర్టిస్ట్ అని చెప్తారు ఆయన. మనిషి పుట్టుకతోనే ఒక హిప్ హాప్ ఆర్టిస్ట్ ఎలా? ప్రతివాడు ఎలా అంటే, ఇప్పుడు కొన్ని ఇప్పుడు సంగతి వదిలేసండి, ఇప్పుడు భాషలు వచ్చాయి పదాలు పుట్టాయి కొత్త కొత్త పదాలు పుట్టాయి మనకి సంభాషణ చాలా తేలికైపోయింది. కానీ వేల 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 ఏళ్ల క్రితం ఎలా ఉండేది? మాటలు ఉండేవి కాదు, ఎలా ఉండేవి? జస్ట్
నోటితో సౌండ్ ద్వారా ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవడం కానీ, సైన్ లాంగ్వేజెస్ ఉంటాయి. సైన్ లాంగ్వేజెస్ ఇవన్నీ బ్రేకింగ్లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ డ్యాన్సింగ్ అనేది మాట్లాడడం. ఇప్పుడు మన దానిలో చూసుకుంటే అదే బేసిక్లీ ఎంసీయింగ్ అంటే నోటితో కమ్యూనికేట్ చేయడం, పదాలు అనేది సెకండరీ ఇప్పుడు వచ్చింది. కానీ కొన్ని వేల వేల ఏళ్ల క్రితం ఏంటి, జస్ట్ ఇట్స్ టు అటర్, నాట్ టు స్పీక్, టు అటర్. నోరు తెరిచి ఒక మాట మాట ఆ టైంలో ఎలా మాట్లాడుకునేవాళ్ళు, కేవ్ మ్యాన్ ఆ గుహల్లో వాళ్ళు వెళ్ళు అక్కడ మాట్లాడుకునేప్పుడు ఎలా వాళ్ళు నోటితో సౌండ్ చేసేవాళ్ళు కదా ఆ టైంలో. చాలా సినిమాల్లో కూడా చూసాం ఇలాంటివి, ఆ సౌండ్స్ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ టు అటర్. సో అది మనిషికి పుట్టుకతోనే వస్తుంది, టు అటర్, దట్ ఈస్ ఎంసీయింగ్. ఇప్పుడు బ్రేకింగ్ అంటే డ్యాన్సింగ్, డ్యాన్సింగ్ విషయానికి వస్తే నిన్న యాక్చువల్లీ లాస్ట్ వీక్ నేను కీర్వాణి గారిని కలిసినప్పుడు ఆయన ఈ క్వశ్చన్ అడిగారు ప్రణవ్. నేను ఒక నాకు ఒక క్వశ్చన్ ఎప్పటి నుంచో ఉంది. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఈ ర్యాపర్లు అందరూ ఇలా అంటారు కదా, యో యో అని ఇలా అంటారు, ఏంటి అంటే ఆ చెయ్యి ఇలాగే ఒక పర్టికులర్ యాంగిల్లో రావాలా ఏంటి అనేది అడిగారు ఒక చిన్న క్వశ్చన్. నేను అన్నాను, సార్ అది అంటే చాలామంది స్టీరియోటైప్ చేశారు వాటిని, ఇట్లా యో యో ర్యాప్, యో అంటేనే ర్యాప్ అని, చెయ్యి ఇట్లానే అనాలని అలా ఏం లేదు సార్. అది చిన్నది ఏంటంటే, మనం ఏదన్నా కూడా మన బాడీ లాంగ్వేజ్తో మనం కమ్యూనికేట్ చేయడం. కొంతమంది మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు, కొంతమంది బాడీ మన శరీర కదలికలతో కొన్ని సంభాషణలు జరుపుతారు. డాన్సర్స్ కూచిపూడి ఎంతమంది కూచిపూడి తెలుసు, మేక్సమ్ అది మన తెలుగు డ్యాన్స్ ఫామ్, మేక్సమ్ నాయిస్ ఫర్ కూచిపూడి. సో కూచిపూడి ముద్రలు ఉంటాయి. ఇప్పుడు మన హిందువుల మైథాలజీలో చూసుకున్నా కూడా దీన్ని చిన్మయ ముద్ర అంటారు. దీనికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది, దీనికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఇప్పుడు అదేంటి కూచిపూడి నృత్యాల్లో అక్కడిక్కడ చూసుకున్నా కూడా ఏదో రాగం మీద చేస్తారు కదా వాళ్ళు, బేసికలీ ఏదో రాగం తీసుకొని చేస్తారు. దానిలో కళ్ళ గురించి ఎప్పుడైనా వచ్చిందనుకోండి ఎలా చూపిస్తారు, ఎలా చూపిస్తారు కళ్ళు అంటే ఇలా అంటారు, ఇలాగే అనాలంటే అలా అంటారు. కళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇలా చూపిస్తారు, అది ఒక డ్యాన్స్ ఫామ్. సో అందుకనే యో అంటే ర్యాప్ అంటే ఇలానే అనాలని లేదు, నువ్వు బాడీ మూమెంట్స్తో నువ్వు కమ్యూనికేట్ చేయగలగడం. ఇది కూడా ఇప్పుడు మనకి ఎవరికి, ఇది ఇప్పుడు చెప్పింది కాదు, ఇది కొన్ని వేల వేల ఏళ్ల క్రితం ఆది మానవుల దగ్గర నుంచి ఉన్నది ఇలాంటిది. తర్వాత గ్రఫిటీ ఆర్ట్, గ్రఫిటీ అంటే పెయింట్ చేయడం, గోడ మీద ఆర్ట్స్ చేయడం. ఇప్పుడు ఒక చిన్న విషయం, ఇది ఏంటంటే ఫ్రాన్స్లో టూలూజ్ అనే ప్రాంతంలో, ఫ్రాన్స్లో టూలూజ్ అనే ప్రాంతంలో ఒక స్టెన్సిల్డ్ హ్యూమన్ హ్యాండ్, 32,000 సంవత్సరాల ప్రాచీనమైన స్టెన్సిల్డ్ హ్యూమన్ హ్యాండ్ ఇలా గోడకి ప్రింట్ చేస్తుంది. సో ఆ టైంలో అంటే ఇప్పుడు ఎలా చేస్తారు, అన్ని వేళ్ళ ఏళ్ల క్రితం ఎలా వచ్చింది, అది నేచురల్ రిఫ్లెక్స్. ఇప్పుడు ఒక చిన్న విషయం, చిన్న ఏంటంటే ఇవాల్టి రోజున మనందరికీ చెప్పారు తల దించుకోవాలి, తల అక్కడ పుస్తకం మీద రాయాలి, పెన్ను పట్టుకోవాలి, పుస్తకం మీద రాయాలి అని. కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు కదా, అది ఇప్పుడు అలవాటైంది జనాలకి. కానీ కొన్ని వేళ్ళ ఏళ్ల క్రితం ఎలా ఉంటుంది, తీసుకొని పెద్ద బండరాళ్ల మీద, అక్కడిక్కడ చెట్ల మీద, అక్కడిక్కడ రాసేవాళ్ళు. ఇప్పుడు అంతెందుకండి, మీరు ఒక చిన్న పాపకి, చిన్న పాపకు ఒక పెన్నో పెన్సిలో క్రేయానో ఏదో ఒకటి ఇచ్చి చూడండి, పేపర్ ఏదైనా అడుగుతారా మనని, వెంటనే వెళ్ళి వాడు గోడ మీద రాస్తారు. ఇది మనుషుల పుట్టుకతో వచ్చింది హిప్ హాప్, ఇప్పుడుది కాదు. హిప్ హాప్ అంటే 70s 80s, అది 80s 90s తర్వాత కమర్షియలైజ్ అనేది వేరే విషయం. కానీ హిప్ హాప్ అనేది, అందుకనే హిప్ హాప్ కల్చర్ అని మనకి ఎలాగో తెలుసు, అందుకనే కేఆర్ఎస్ వన్ ఏమంటారంటే హిప్ హాప్ అనేది ఒక కల్చర్ కాదు, ఇది ఒక సివిలైజేషన్, ఇది ఒక నాగరికత అంటారు. గ్రఫిటీ ఆర్ట్ మనం ఎలాగో చూసాము, గ్రఫిటీ ఆర్ట్ గురించి మనం తెలుసుకున్నాము. ఓకే, నెక్స్ట్ డీజేయింగ్. డీజేయింగ్ అంటే ఇప్పుడు మనం పబ్బులో చూస్తాము, ఆ టర్న్ టేబుల్స్ పెట్టుకుని టెక్నాలజీ పెట్టుకుని వాడతారు డీజే అని. చాలా సాఫ్ట్వేర్లు కూడా వచ్చాయి డీజే సాఫ్ట్వేర్లు అవి ఇవి, కానీ దట్ ఇస్ నాట్ డీజేయింగ్, అది డీజేయింగ్ కాదు. ఇది ఇప్పుడు వచ్చింది టెక్నాలజీ, టెక్నాలజీ లేని టైంలో ఏం చేసి. సో డీజేయింగ్ ఈజ్ ఆల్ అబౌట్ 3 ఇంపార్టెంట్ థింగ్స్, విచ్ ఇస్ కటింగ్, మిక్సింగ్, స్క్రాచింగ్. స్క్రాచింగ్ మనం చూస్తాం కదా, ఒక డిస్క్ ఉంటుంది ఇట్లా ఇట్లా పట్టుకుంటారు సినిమాల్లో కూడా చూస్తాం, ఒక ఇయర్ ఫోన్ ఏమో అలా తీసేస్తారు, ఒక హెడ్ ఫోన్ సైడ్ ఒకటి తీసేసి ఇలా ఒక క్యాప్ పెట్టుకుంటారు, ఇలాంటిది ఒక క్యాప్ ఇలా పట్టుకుని వెళ్ళాలి అంటుంటాడు. సో స్క్రాచింగ్, దిస్ ఇస్ డీజేయింగ్. కటింగ్, మిక్సింగ్ అండ్ స్క్రాచింగ్, దిస్ ఇస్ ద రియల్ డీజేయింగ్. అది కూడా ఇప్పటిదా, కాదు. కటింగ్ అనేది ఇప్పుడు ఒక జంతువుని తీసుకొచ్చినా కూడా, ఆ టైంలో చెప్తున్నాం, వేల వేల ఏళ్ల క్రితం చెప్తున్నాం, జంతువుని చంపి తీసుకొచ్చినప్పుడు దాన్ని కట్ చేస్తారు, కట్ చేయడం అదేంటి, చెట్లని కట్ చేస్తారు, ఎలాగ ఒక రాయి తీసుకుంటారు, మళ్ళీ స్టోన్ మేసన్స్ అంటారు, స్టోన్ మేసన్స్,
రాయి తీసుకుని టాక్ టాక్ అని కొట్టి కట్ చేస్తారు. దట్ ఈస్ కటింగ్, దట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, దట్ ఈస్ లైఫ్. కట్ చేయడం, మిక్స్ చేయడం, దేన్ని దేంతో అంటే ఇది దీంతో కలవకూడదు, సహజంగా అయితే కలవదు అన్న దాన్ని మనం ఏదో ఒకటి చేసి కలుపుతాం. అది ఒకటి దాంతో ఒకటి కలపడం, ఏదైతే కలవకూడదు దాన్ని కలపడం, ఇలా ఇలాగ కొత్తగా మనం సృష్టించడం, మిక్సింగ్, స్క్రాచింగ్. ఇప్పుడు మనకి డీజే స్క్రాచ్ చేస్తే మ్యూజిక్ వచ్చింది, చిక్ 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 మ్యూజిక్ వచ్చింది. కానీ ఒకప్పుడు ఆ వుడ్ని ఇట్లా స్క్రాచ్ చేస్తే ఏమొచ్చింది? మంట. మంట పుట్టించడానికి స్క్రాచ్ చేశారు, సో బతకడానికి కట్ చేశారు. హిప్ హాప్ ఇస్ లైఫ్. అందుకనే మళ్ళీ చెప్తున్నా, హిప్ హాప్ ఇస్ ఇవాల్టీది కాదు, హిప్ హాప్ అనేది కొన్ని వేల వేల మనిషి పుట్టుకతోనే ఉంది ముఖ్యంగా. అయితే అందుకనే ఇది మనుషుల జీవితంలోనే ఇంత ఇమిడిపోయినప్పుడు హిప్ హాప్ అనే ఒక కల్చర్, హిప్ హాప్ అనే ఒక ఆర్ట్ ఫామ్. అందుకనే ఇవాల్టి రోజున హిప్ హాప్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఆర్ట్ ఫామ్ మొత్తం ప్రపంచం మొత్తంగా. ఎక్కడో పుట్టింది, ఎక్కడో పుట్టి ఇవాళ మనం దీని గురించి ఎక్కడో ఇండియాలో దక్షిణ భారతదేశంలో ఎక్కడో హైదరాబాద్ అనే ఒక నగరంలో మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఎక్కడ పుట్టి ఎక్కడికి వచ్చిందంటే దాని అది ఎంత దాని ఇంపాక్ట్ ఏ లెవెల్లో ఉంటుందో మనం ఒక గెస్ చేయొచ్చు. సో అందుకనే హిప్ హాప్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఆర్ట్ ఫామ్. ఇన్ఫ్లుయెన్షియల్ ఆర్ట్ ఫామ్ మాత్రమేనా కాదు, హిప్ హాప్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్సెసిబుల్ ఆర్ట్ ఫామ్ కూడా. పాడడం రాని వాళ్ళు, డ్యాన్స్ చేయడం రాని వాళ్ళు, అంటే సంప్రదాయబద్ధమైన పాటలు కానీ, సంగీతం నేర్చుకున్న పాటలు కానీ, నృత్యాలు కానీ ఇలాంటివి ఏం లేకపోయినా కూడా ప్రతి ఒక్కరిని చేయి అందించి మరీ అందరికీ ఒక మార్గం చూపించి ఒక డైరెక్షన్ చూపించింది హిప్ హాప్. 70s అక్కడెక్కడ మొదలుపెట్టినప్పుడు నాకు తెలిసి ప్రపంచం మొత్తంలో 5 నుంచి 6 ఉండేవాళ్ళు ప్రపంచం మొత్తంలో, ర్యాపర్స్ అనేవాళ్ళు, ఎంసీస్. ఇవాళ కోట్ల మంది రా. అలాంటిది హిప్ హాప్. అందుకనే వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్సెసిబుల్ ఆర్ట్ ఫామ్ కూడా. నువ్వు శృతి తప్పు పాడుతున్నావని, లేకపోతే అదేంటి రాగం నీకు రావట్లేదనో, శృతి తక్కువలో పాడుతున్నావనో నిన్ను ఇగ్నోర్ చేయదు హిప్ హాప్. అయినా కూడా నీకు చెయ్యంది నుంచి చాలా సింపుల్ పదాలతో, చాలా చిన్న చిన్న పదాలతోనే నువ్వు గొప్ప, నువ్వు ఎంతో జనాలను ఎంతో మోటివేట్ చేయొచ్చు, జనాల లైఫ్ని ఇంపాక్ట్ చేయొచ్చు అని అందరినీ చేయి పట్టి ఇన్నేళ్ళు నడిపించింది, ఎంతో మందికి దారి చూపించింది, ఎంతో చీకట్లో వెలుగు నింపింది హిప్ హాప్. ఇప్పుడు అలాంటి హిప్ హాప్ ఎక్కడో పుట్టి ఇవాళ భారతదేశంలో కూడా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, పంజాబీ, మరాఠీ ఇలాంటి అన్ని భాషల్లో ఉంది హిప్ హాప్, ర్యాప్. ఇది అన్ని భాషల్లో, ఇందాక చీకటి వెలుగు గురించి చెప్పారు, ఈ అన్ని ఒక్కొక్కళ్ళు వాళ్ళు. ఇప్పుడు మీరు చూస్తే కూడా ఇండియా దేశవ్యాప్తంగా చూసుకున్నా కూడా ఎక్కడెక్కడి నుంచో గల్లీ బస్తీల నుంచి వచ్చి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి చెప్పడం కానీ, వాళ్ళు ఎంత అణిచివేతకి గురవుతున్నారు, వీటన్నిటిని చెప్పుకుంటూ వస్తున్నారు ఇండియాలో కూడా, మన దేశంలో కూడా. సో అలాంటి ఇంతమంది చీకట్లలో వెలుగు నింపింది హిప్ హాప్. మరి వెలుగుకే రైమైన తెలుగు భాషకి, మన అజంతా భాష ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు, ఆ వెలుగుకి కూడా రైమైన తెలుగుకి సెట్ అవ్వదా హిప్ హాప్? ఏమంటారు అది ఎలా అవుతుందో ఒక చిన్న విషయం చెప్తా. నేను ఇదే ఒక విషయం ఎప్పుడు 2015లోనే ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్, నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్, చాలా దగ్గర స్నేహితుడు, అతనికి చెప్పాను, అరే హిప్ హాప్ ఎలా, నేను తెలుగులో చేస్తున్నానని తెలుసు అతనికి చెప్పాడు. అరే ఇంగ్లీష్లోనే బాగుంటుంది హిప్ ర్యాప్, తెలుగులో సెట్ అవ్వదు అన్నాడు. నేను చేస్తున్నాను. అప్పుడు మెల్లిగా ఇండియాకి వచ్చింది, భారతదేశానికి వచ్చింది ర్యాప్. పంజాబీలో స్టార్ట్ అయింది, పంజాబీలో చేస్తున్నారు. పంజాబీలో కూడా బాగుంటుంది కానీ తెలుగులో బాగుండదు రాదు. సరే, ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చింది తమిళం, తమిళ ర్యాప్ వచ్చింది. తమిళ్లో కూడా బాగుంటుంది, తెలుగులో బాగుండదని. సరే ఓకే. తర్వాత కన్నడ భాషలో కూడా వచ్చింది, లేదు కన్నడలో కూడా బాగుంటుంది కానీ తెలుగులో బాగుండదని. మనవాళ్ళు ఉంటారు ఫస్ట్ దేనికైనా కూడా, ఇలాంటివి ఏదైనా కొత్త ఒక ప్రయోగాత్మకమైనది ఏదైనా వచ్చిందంటే దాన్ని ఫస్ట్ మనం తిరస్కరిద్దాం, దాన్ని ఏంటో చూడొద్దు, ఫస్ట్ దాన్ని రిజెక్ట్ చేద్దాం, తర్వాత సంగతి తర్వాత అది దాని అంతటా అది బతికితే అప్పుడు దాన్ని ఆదరిద్దాం. లేదు, మనం మాత్రం ఆదరించండి. ఇలాంటి ఒక మైండ్ సెట్లో కొంతమంది తెలుగు కమ్యూనిటీ ఉంటుంది, కొంతమంది మనలాంటి వాళ్ళు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు లాంటి వాళ్ళు కొంచెం విప్లవాత్మకమైన ఆలోచన ధోరణితో ఉన్నవాళ్ళు కాబట్టి మనం ఇక్కడ వచ్చాము. ఇవాళ ఈ ప్రెమిసెస్లో మనం ఇలాంటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. అందుకనే షౌట్ అవుట్ యు ఆల్. అయితే సరే, వాడు అన్నాడు, అదే తెలుగులో ర్యాపా, అదే తెలుగుకి ర్యాప్ సెట్ కాదు కూడా పిచ్చా లైట్ అన్నాడు. నేను ఒకటే చెప్పాను, చిన్న సింపుల్ విషయం ఏంటంటే,
ఒక భాషకి ర్యాప్ సెట్ అవుతుందా లేదా అన్నది నేను ఇప్పుడు చెప్పబోయే మూడు క్వాలిటీస్లో ఒక్కటి ఉన్నా ఆ భాష ర్యాప్కి సెట్ అయిపోతుంది. ఒకటి సహజ లయ, అంటే న్యాచురల్ రిథమ్, ఆ భాషలో సహజ లయ ఉండాలి. రెండు శబ్ద మాధుర్యం, అంటే స్వీట్నెస్ ఇన్ సౌండ్. మూడు అర్థ గాంభీర్యం, ఇంటెన్స్ మీనింగ్. ఈ మూడు క్వాలిటీస్లో ఒక్క క్వాలిటీ ఆ భాషకున్న ఆ భాష ర్యాప్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ర్యాప్ అంటే ఏంటి? రిథమ్ అండ్ పోయిట్రీ. రిథమ్ ఉండాలి, కవిత్వం ఉండాలి. సహజ లయ తెలుగులో లేదా, శబ్ద మాధుర్యం తెలుగులో లేదా, అర్థ గాంభీర్యం ఇంటెన్స్ మీనింగ్ తెలుగు భాషలో, ఈ మూడు క్వాలిటీస్ ఒక రేంజ్లో ఉంటాయి కాబట్టి మన భాష హిప్హాప్ ర్యాప్కి పర్ఫెక్ట్గా సెట్ అని చెప్తున్నా. సింపుల్, నేను చెప్పింది కొత్తగా ఏం లేదు. సరే, ఓకే, మీకు మన వాళ్ళకి ఏంటి, మాటలతో కాదు లైవ్ డెమోన్స్ట్రేషన్, అది త్రీ ఇడియట్స్లో ఉంటుంది కదా, డెమో ఇవ్వాలి ప్రతి ఒక్కళ్ళకి ఇలా. సో ఇప్పుడు మనకు అందరికీ తెలిసిన, చాలా అందరూ చాలా ఫెమిలియర్ అయిన, తేనె కన్నా తీయనైనది తెలుగు భాష అన్న లైన్కే హిప్హాప్ ట్విస్ట్ ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, తేనె కన్న తీయనైన తెలుగు భాష పలుకుతున్న నాలోన నర నరాన తెలుగు భాష మెదులుతున్న ప్రతి క్షణాన ఉత్సాహం నింగికే ఎగురుతున్న నేల జారిన తారవలే మీ ముందు నిలబడున్న అభినవ కవి నేను తెలుగుని విడలేను. బై ద వే, ఈ తెలుగు భాషలో ఉండే ఈ మూడు క్వాలిటీస్ గురించి చెప్పాం కదా, ఆ మూడు క్వాలిటీస్ అభినవ కవి అని ఒకే ఒక్క పదంలో కనిపిస్తాయి. అది ఎలా అంటే, ఇప్పుడు ఆ మూడు క్వాలిటీస్ ఏం చెప్పాను, సహజ లయ ఒకటి, రెండు శబ్ద మాధుర్యం, మూడు అర్థ గాంభీర్యం. అభినవ కవి చూసుకుందాం. సహజ లయ, అభినవ కవి అన్నది ఒక లయబద్ధమైన పదం. మీరు దాన్ని మీరు అని చూడండి, ఒకసారి ఒక నాలుగు సార్లు అని చూడండి, అభినవ కవి అభినవ కవి అభినవ కవి అని అని చూడండి, మీకు అర్థమైపోతుంది. దానిలో ఒక లయ ఉంది, సహజంగానే ఒక లయ ఉంది. ఇప్పుడు అభినవ కవి అన్న పదాన్ని పట్టుకుని నేను ఎన్ని రైమ్ స్కీమ్స్ అన్న, ఎన్ని ప్రాసలన్న చేయొచ్చు, ప్రాసల ప్యాటర్న్స్ అన్న చేయొచ్చు. ఆ భి న వ క వి అభి న వ కవి ఆ భి న వ క వి ఇలా ఎండ్లెస్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. రెండు శబ్ద మాధుర్యం, అంటే స్వీట్నెస్ ఇన్ సౌండ్. అభినవ కవి అన్న పదాన్ని చేర్చితే ఎలాంటి పద సమూహమైన పద ప్రవాహంగా మారుతుంది, పదాల సమూహమైన పద ప్రవాహంగా మారుతుంది. అభినవ కవి తోడు నీకు కనబడుతుంది, జోరు సుట్టు ఎనబడుతుంది, హోరు గనక తిరిగి సుడక ముందుకి నడు. ఇప్పుడు ఈ స్మూత్ ఫ్లోకే ఇంటెన్సిటీ యాడ్ చేసామనుకోండి, థర్డ్ క్వాలిటీ. రణాన శరమ భిన్నవ కవి గళం ప్రమాద కరమ భిన్నవ కవి పథమే పదాల రథమణ చును కథ మదం పరాజయము నర నరాల భయం. అందుకే చాలామంది అడుగుతారు, అభినవ కవి మీ స్టేజ్ నేమా, మీ కలం పేరా, అది ఇదని. అభినవ కవి ఇస్ నాట్ జస్ట్ ఎ స్టేజ్ నేమ్, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. తెలుగు భాషని నా పేరులో మాత్రమే, తెలుగు భాష గొప్పదనాన్ని పేరులో మాత్రమే రిఫ్లెక్ట్ అయ్యేలా చూపించాలన్న నా ఉద్దేశం ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే అభినవ కవి అన్నది భాషా సంపదని ప్రతిబింబించే అద్దం, భాషాభిమానుల్లో ప్రతిధ్వనించే శబ్దం, భాష ఉనికికై హిప్ హాప్ రంగంలో ఈ తెలుగోడు ప్రకటించిన యుద్ధం. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి చెప్పబోతున్నాను, దానిలో మీ అందరి ఇన్వాల్వ్మెంట్ నాకు అవసరం. నేనే అభినవ కవి, నేను మాత్రమే కాదు, తెలుగు భాష కోసం పోరాడే ప్రతి మనిషి అభినవ కవి. హిప్హాప్ అనే గ్లోబల్ ప్లాట్ఫామ్ ద్వారా మనం అందరం కలిసి తెలుగుని ఇంటర్నేషనల్ స్టేజ్కి తీసుకెళ్దాం. మన ఈ తపనకి పోరాటానికి చిహ్నం, సింబల్, గుర్తు ఏంటంటే, ఇప్పుడు కౌంట్డౌన్ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు అస్సలైన కౌంట్డౌన్ స్టార్ట్ అవుతుంది. నేను మైక్ మీ వైపు పెడతాను, మీరు 10 నుంచి చెప్పుకుంటూ రావాలి. మైక్ మీ వైపు పెడతాను 10, దాని తర్వాత నేను ఒకటి చెప్తాను, దాని తర్వాత 9. స్టార్ట్ చేద్దామా? మేక్ సమ్ నాయిస్. ఇది కదా ఎనర్జీ. 10 శతాబ్దాల పోయెట్రీ ట్రెండ్లో 9 ఏళ్ల క్రితం నేను పట్టిన పెన్నుతో అష్టదిగ్గజాలిచ్చిన కిక్ని సప్తస్వరాల ఫ్లోలో పెట్టి 6 రుచుల ఉగాది పచ్చడి లాంటి లైఫ్లో
పంచ ప్రాణాలను యాక్టివేట్ చేసే నాలుగు దిక్కులా రీసౌండ్ అయ్యే త్రిలింగ దేశ మూడు యాసల భాషలో రెండే రెండు అక్షరాలని కలపగా కనిపించిన ఒక చిత్రం నా నర నరాన తెలుగు భాష గ్రంథానికి ముఖ చిత్రం. సో బేసిక్లీ ఆ డైలాగ్ వెంటనే ఆ ప్రొజెక్టర్లో కనిపించాలి ఆ చిత్రం. అదేంటో నేను ఇప్పుడు ఫోన్లో చూపిస్తాను మీకు. నా నర నరాన తెలుగు భాష గ్రంథానికి ముఖ చిత్రం. ఇందులో మీకు ఏమేం తెలుగు అక్షరాలు కనిపిస్తున్నాయి చెప్పండి. అభినవ కవిలో ఆ, అభినవలో ఆ, కవిలో ఒక్క, రెండు కలిపితే మనకి దీన్ని చూస్తే ఏం కనిపిస్తుంది మీకు? హంస, స్వాన్. ఇప్పుడు తెలుగు భాష గొప్పతనం గురించి మీరు తెలుగుతరలోకి ఎలా చెప్పడం? ఇది చూపిస్తే చాలు, జస్ట్ చూపించడం. అంటే అవును బాగుంది, చూసా బాగుంది, అది హంస అంటాడు. కాదు, అది హంస కాదు, నా తెలుగు భాష, దట్ ఇస్ మై తెలుగు. అది హంసలా ఉంది, కానీ హంసని గీయాలన్నా ఏమైనా చేయాలన్నా నేను ప్రత్యేకంగా కష్టపడక్కర్లేదు. తెలుగు అక్షరాలు రెండు కలిపానంతే హంస వచ్చింది. హంస మన పురాణాల్లో అక్కడిక్కడ మనం ఎంత సీక్రెట్గా, అంటే హోలీ బర్డ్ అది హంస. సో అలాంటిది మన తెలుగు భాషలో చాలా ఈజీగా కనిపిస్తుంది, అక్షరాల్లోనే ఉంది. నేను అందుకని ఇందాక బండీరా గురించి మాట్లాడుతూ కూడా ఆ ఆవేదన ఎందుకు వ్యక్తం చేశానంటే, మన ముందు తరాలకి ఇంత గొప్ప సంపదని మనం ఏదో ఒక విధంగా అందించాలి. అందుకనే నేను హిప్హాప్ అనే ఒక రంగాన్ని ఎంచుకున్నాను. హిప్హాప్ అనేది వరల్డ్ వైడ్, ఇట్స్ అ గ్లోబల్ ఆర్ట్ ఫామ్. అందుకనే గ్లోబలీ తెలుగుని ఇంటర్నేషనల్ స్టేజ్కి తీసుకెళ్ళాలి హిప్హాప్ అనే ఆర్ట్ ఫామ్ ద్వారా. అందుకనే ఇవన్నీ చేయడం జరిగింది. దీని గురించి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో, ఈ హిప్హాప్ ఇన్ తెలుగు అనే ఒక సిరీస్ నా ఇన్స్టాగ్రామ్లో ఉంది, ప్లీజ్ గో చెక్ ఇట్. ఇన్స్టాగ్రామ్ గైడ్స్లో ఉంటుంది, instagram.com/theabhinavakavi. సో అది నా హ్యాండిల్లో, ప్లీజ్ గో అండ్ చెక్అవుట్. చాలా డీటెయిల్గా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్తో పాటు ఉంది. తెలుగు రాని వాళ్ళకి కూడా చూపించండి, తెలుగు భాష గొప్పతనం చూపించండి. మేక్ సమ్ నాయిస్. నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చిన, ఇంత అద్భుతమైన అరుదైన వేదిక నాకు కల్పించిన స్వేచ్ఛకి, సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి మనస్ఫూర్తి, శిరస్సు వంచి మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇవాళ మనం ఇలా కలిసాము. ఇవాళ ఒకేషన్ ఆబ్వియస్లీ, దాంతో దాని గురించి మాట్లాడుకోకుండా విరమించలేము. ఇవాళ మన ఒకేషన్ తెలుగు భాష దినోత్సవం. ఎందుకు? గిడుగు రామ్మూర్తి గారు. సో అంటే ఒకప్పుడు తెలుగు పోయెటిక్గా ఉండి అసలు సామాన్యులకి అందుబాటులో లేని విధంగా ఉండడంతో చదువు దూరం అయిపోయింది ఎంతోమంది తెలుగు వాళ్ళకి. అలాగా అందరూ చదువుకోవాలి, చదువు అందరికీ ఉండాలి అన్న ఉద్దేశంతో, అందరికీ అందుబాటులో రావాలని గ్రాంథిక భాష, గ్రాంథిక భాషలో ఉండే తెలుగుని తీసుకొచ్చి అత్యంత సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే విధంగా ఆయన లైఫే త్యాగం చేసి ఆయన ఈ మూమెంట్ స్టార్ట్ చేశారు ఒకటి. అందుకనే గిడుగు రామ్మూర్తి గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఆ పదాల్లో ఉండే ఆ బ్యూటీని చూడండి. గ్రాంధిక ఎండకు వాడుక తెలుగు గొడుగు, గ్రాంధిక ఎండకు వాడుక తెలుగు గొడుగు, చీకటి గుండెలో చిచ్చర పిడుగు గిడుగు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. అందరూ చాలా ఓపిక్గా విన్న ప్రతి ఒక్కళ్ళకి, అందరికీ పేరు పేరున మనస్ఫూర్తి కృతజ్ఞతలు. మళ్ళీ కలుద్దాం, అంతవరకు తెలుగులో మాట్లాడుకుందాం. ప్యాంటు షర్టు వేసిన, పంచకట్టు కట్టిన, నర నరాల తెలుగు భాష నడుమనెవడొచ్చిన నమస్కారం.